शरणागत दीनार्थ परित्राण परायणे सर्वस्यार्ति हरे देवी नारायणी नमोस्तुते। जगन्माता एवरैना कष्टाल्लो उन्नप्पुडु अम्मा रक्षिंचु अनि नी शरणु चोच्चिनटुवंटि दीनुलु కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళని రక్షించటంలో నిన్ను మించిన వాళ్ళు ఎవరున్నారు? పరాయణ అన్నారు. పరాయణ అంటే ఏంటనమాట? ఎవడికైనా కష్టం వచ్చి పిలుస్తాడేమో, పిలవగానే తక్షణం వెళ్ళి రక్షిద్దాం అని ఎదురు చూసే వాళ్ళని మగవాణ్ణి పరాయణ అంటారు, స్త్రీని పరాయణి అంటారు. అమ్మవారు ఎప్పుడు ఎదురు చూస్తుందట. ఏమో, ఏ మూల నుంచి ఎవడు పిలుస్తాడో, ఏ క్షణంలో ఎవడి దగ్గర నుంచి రక్షించు మాతా రక్షించు కరుణించు అనే శబ్దం వస్తుందో ఆ క్షణమే అక్కడ ప్రత్యక్షమై వారిని రక్షిద్దామని ఎదురు చూస్తుందిట. అటువంటి ఆవిడ శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణ. ఎప్పుడు శరణన్నా, ఎప్పుడు తన దగ్గరకు వచ్చి దీనుణ్ణి కాపాడన్నా అటువంటి వాణ్ణి ఆలస్యం లేకుండా అదే క్షణంలో రక్షించాలనే కోరిక ఉంటుందా తల్లికి? అందుకేగ మీకు ప్రహ్లాద చరిత్రలో అంతటా వ్యాపించున్నాడు ఆయన. నరసింహ రూపంతో స్తంభాల్లో, తృణంలో, గడ్డిలో, గోడలు అంతటా ఎందుకున్నాడు? ఏమో, ఎక్కడి నుంచైనా ఈ ప్రహ్లాదుడు నన్ను పిలుస్తాడేమో, ఈ హిరణ్యకశిపుడు ఇందులో ఉన్నాడా అందులో ఉన్నాడా అంటున్నాడు. వాడు ఎందులోంచి రమ్మంటాడో, ఈ పిల్లాడు ఎందులోంచి రమ్మంటాడో అందులోంచి రావాలి అని తన అపార శక్తితో అంతటా వ్యాపించి ఉన్నాడు ఆయన. అలా ఉంటే అటువంటి వాళ్ళని ఆర్తత్రాణ పరాయణులు అంటామన్నమాట. అది చాలా కష్టమైన పని. ఎంత శక్తి లేకపోతే, ఎంత వ్యాపక శక్తి లేకపోతే, ఎంత చైతన్య శక్తి లేకపోతే అన్నిటిలోంచి రాగలుగుతారండి. అందుకని అమ్మని ప్రత్యేకంగా ఈ పదంతో పూర్వం స్తోత్రం చేసేవారు. ఈ పదం అంటే నాకు చాలా ఇష్టం కూడా. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే. అలా ఉండడమే కాదు, సర్వస్య ఆర్తిహరే, అందరి యొక్క ఆర్తి. మళ్ళీ ఆర్తి వస్తే మాత్రం ఎవరినైనా రక్షిస్తుందండి. ఎంత పాపాత్ముడైనా సరే, పాపాలు చేసిన వాడు, కలలో కూడా అమ్మని తలుచుకోనివాడు, ఎప్పుడు కలలో తిట్టేవాడు కూడా, కష్టం వచ్చినప్పుడు అమ్మా ఇన్నాళ్ళు తిట్టాను, పాపం చేశాను, నన్ను రక్షించంటే ఇన్నాళ్ళు నన్ను తిట్టావరా, ఇవాడు పిలుస్తావా అనకుండా టక్కున అక్కడ ప్రత్యక్షమై వాడిని రక్షిస్తుందిట. మనం చూస్తున్నాం కదా, కొంతమంది ఉంటారు పరమనాస్తికులు, వాళ్ళకి రామాయణం భారతం ఉండవు, అయినా సరే మేము పాండవులం, వాళ్ళకి కౌరవులు అంటాడు వీడు, దొంగ పెరుగు వీడు. వీడికి నిన్నటి దాకా దేవుడు లేడు అన్నటువంటి వాడికి ఇవాళ పాండవులు కౌరవులు ఎందుకోసం వచ్చారు అంటే అవసరానికి తలుచుకుంటున్నాడు అనమాట. ఇలాంటి నాస్తికులు కూడా రేపు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు, అమ్మా మేము నోటికి వచ్చినట్టు మాట్లాడాము, రామాయణం తిట్టాము, రాముడిని తిట్టాము, సీతను తిట్టాము, కృష్ణుడిని తిట్టాము, ఎన్నో రకాలుగా వదరుబోతులమై వాగకూడని వాగుళ్ళు వాగాం, కానీ ఇప్పుడు పశ్చాత్తాపం పొందాం, కష్టం వచ్చింది మాకు రక్షించంటే పోన్లే, ఇదివరకు ఏం చేసినా ఇప్పుడు కష్టం రాగానే నన్నే తలుచుకున్నాడని జాలిపడి తక్షణం ప్రత్యక్షమై రక్షించేవిడ సర్వస్య ఆర్తిహర సంబోధన గనక సర్వస్యార్తిహరే. అటువంటి ఓ దేవి, మహామహిమ కలిగిన జగన్మాత నారాయణి రక్షించు. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. నీవు లేని రూపం ఎక్కడున్నది? ఈ లోకంలో ఎన్ని ప్రాణులున్నాయో అన్ని ప్రాణుల రూపంలో ఉండేది నువ్వే. ఈ 84 లక్షల జీవరాశులు దోమగా, చీమగా, మల్లె పువ్వుగా, ఉల్లి పువ్వుగా, మంచంలో నల్లిగా, గోడ మీద బల్లిగా, వీధిలో పిల్లిగా, ఇక్కడ కూర్చున్న తల్లిగా, ఒక ఆవిడకి చెల్లిగా, ఇలా అన్ని రూపాల్లో ఉన్నది నువ్వే, నువ్వు కానిది లేదు. అందువల్ల సర్వస్వరూప, సకల ప్రాణులు, ఈ చరాచర జగత్తు అన్నీ నీవే. అటువంటి నీకు నమస్కారం. సర్వేశ అమ్మ, అమ్మ ఎటువంటిది? అందరికీ అధిష్టాన దేవత, ప్రతి ప్రాణిని పరిపాలిస్తుంది ఆవిడ. మనం అవునన్నా కాదన్నా ఆవిడ మనకి అసలు సిసలైన అధిష్టాన దేవత, నాయిక. అమ్మే మనల్ని పరిపాలించే దేవత. మనం ఓటు వేసినవి అయిపోయినా మనకు ఒక వ్యక్తి ప్రధానమంత్రి అంటే ఆయన ప్రధానమంత్రి, ఆయన గౌరవించవలసింది అవునా? ఒక వ్యక్తిని మనం ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నాం, మనం ఓటు వేసామో లేదా అన్నది కాదు, ఆయన ముఖ్యమంత్రి, ఈయన ప్రధానమంత్రి, ఆయన రాష్ట్రపతి. ఇలాగ మనం ఆ వ్యక్తుల్ని ఆ పదవిలో ఉన్నంత వరకు గౌరవించవలసింది, అది పదవికి గౌరవం అది. అలాగే అమ్మవారు కూడా, నువ్వు కొలిచినా కొలవకపోయినా, నువ్వు నాస్తికుడివైనా ఆస్తికుడివైనా, ఏ లోకంలో ఉన్నా, ఏ ప్రాణిగా ఉన్నా, మనల్ని పరిపాలించే తల్లి మాత్రం ఆవిడే. వీడు గుర్తించటం లేదంతే. అందువల్ల ఆవిడ సర్వ ఈశ్వర స్వరూపిణి, సర్వశక్తి సమన్విత, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి వంటి అనేక శక్తులతో కూడినది.
ఆ తల్లి సృష్టించగలదు, పోషించగలదు, లయించగలదు, సంహరించగలదు, వెనక్కి తీసుకెళ్ళగలదు, అనుగ్రహించగలదు. అది ఇది అని పిలవడానికి వీలు కాని సకల శక్తులతో కూడినటువంటి తల్లి ఆవిడ. ప్రధానమైన శక్తులన్నీ ఆ తల్లిలో ఉన్నాయి. త్రిగుణాత్మక శక్తి కలిగినది ఆ తల్లి. అటువంటి తల్లికి నమస్కారం. నహ మమ్ములను భయేభ్యః అన్ని భయముల నుండి త్రాహి రక్షించు. ఒక భయం కాదుగా మనకి, జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, ఇలా ఎప్పుడు సంసారంలో దుఃఖాలు ఉంటూనే ఉంటాయి. ఎప్పుడూ భయం ఉంటూనే ఉంటుంది. ఉన్నప్పుడు ఒక బాధ, లేనప్పుడు ఇంకో బాధ. అస్సలు లేదనుకోండి, అయ్యో ఏమీ లేదు, రేపు ఎలా బతకాలనుకుంటాడు. వచ్చే కొద్దీ వచ్చిన డబ్బును ఎలా అభివృద్ధి చేయాలి, అభివృద్ధి అయ్యే కొద్దీ ఇది పరుల పాలు కాకుండా ఎలా కాపాడాలి, మళ్ళీ కాపాడేటప్పుడు వంశంలో ఏదో దౌర్భాగ్యుడు పుట్టి దీన్ని పాడు చేస్తాడో అని అదొక భయంట. ఎన్ని భయాలు వర్ణించారోనండి. ఒక రెండు మూడు పేజీలు దేవీ భాగవతంలో ఇక్కడ రాస్తారు. ఈ సమయంలో పిల్లలు పుట్టలేదట, పుట్టలేదని బెంగట, అదొక భయంట. పుట్టారట, వాళ్ళు పెరుగుతారా లేదానని బెంగట. పెరిగిన తర్వాత వాళ్ళకి వివాహం అవుతుందా లేదానని కొంతకాలం దుఃఖిస్తాట, బెంగ పెట్టుకుంటాట, భయపడతాట. పెళ్ళయి కోడలు వచ్చాక మళ్ళీ వీళ్ళకి పిల్లలు పుట్టలేదని బెంగట. పుట్టాక వాళ్ళు ఎలా పెరుగుతారో, వాళ్ళకు కూడా అన్ని రకాలుగా సౌకర్యాలు ఉంటాయా లేవనిపిస్తుందిట. వాళ్ళు వ్యసనపురులైతే వ్యసనపురులయ్యారని ఏడుస్తాట. డబ్బు సంపాదిస్తే బాగా సంపాదిస్తున్నాడండి, వీడిని చూసి ఇతరులు దిష్టి కొడుతున్నారంటే ఏడుస్తాట. అది కూడా ఏడుపెట్టండి. ఒక గొప్ప ఆశ్చర్యకరమైన సంఘటన విన్నాను అందులో నేను. పిల్లలు బాగా సంపాదిస్తున్నారు, బాగున్నారు, వాళ్ళ కీర్తి వస్తుంది. వాళ్ళ నాన్నగారు వచ్చి అమ్మవారి దగ్గర మొరపెట్టాడు. ఏమని, అమ్మా వీడిప్పుడు బాగానే ఉన్నాడు, కీర్తితో ఉన్నాడు, సంపాదిస్తున్నాడు, కానీ వీడికి దృష్టి దోషం తగులుతుందేమో, ఇతరుల దృష్టి వల్ల వీడు దెబ్బతింటాడేమో, ఇలాగే సంపాదన ఎంతకాలం ఉంటుందో ఏం తెలుసు, రేపు పొద్దున వీడు అపకీర్తి పొందుతాడేమో, అది దాని గురించి భవిష్యత్తు గురించి బెంగంటాడు ఆయన. ఇంకా భవిష్యత్తు గురించి బెంగ పెట్టుకుంటే ఏం చేయగలుగుతామా. ఈనాటికి ఇలా ఉంది, రేపు ఏమైపోతుందో అని రోజు బెంగ పెట్టుకుంటే ఆవేదన తప్ప అనారోగ్యం తప్ప ఏముంటుందండి. మీరంతా హాయిగా సుఖంగా అన్నీ మర్చిపోయి పురాణం వింటున్నారు కాబట్టి సరిపోతుంది, కానీ ఏమో ఇంటికి వెళ్ళేటప్పుడు వర్షం కురుస్తుందేమో, ఆటో దొరకదేమో, ఆటో దొరికినప్పుడు తిరగబడుతుందేమో, ఇంటికి వెళ్ళాక ఇడ్లీ చట్నీ దొరకదేమో, కరెంటు ఉండదేమో అనుకుంటే అసలు బతకగలమా. ఇలా ఏదో భయం ఉంటూనే ఉంటుందిట. పైకి చెప్పరు కానీ చాలామందికి ఆ భయాలు ఉంటాయి బాబు. ఎన్ని భయాలు, ఆఖరికి పురాణం వినడానికి కుర్చీలో కూర్చున్న ఒక ఆవిడ ఇవాళ పొద్దున నా దగ్గర ఒక బాంబు పేల్చింది. ఎవడో తెలుసా, గురువుగారు పురాణంలో కూర్చున్నప్పుడు కాసేపు బాగానే ఉంటుందండి, ఓ పావు గంట పోయాక ఈ ఫైబర్ కుర్చీలు కదా ఇవి, ఇవి అటు ఇటు కదులుతున్నాయి, కోడు వీరికి కింద పడితే ఏ చెయ్యన్నా ఫ్రాక్చర్ అయితే ఎలాగా, ఈ బెంగర ఎక్కువైపోయాడు నాకు. ఫైబర్ కుర్చీ విరిగిపోయి కింద పడిపోతే కాలో చెయ్యో విరుగుతున్నాయి, బెంగ ఇక్కడికి వచ్చాక వచ్చిందిట ఆవిడ. ఆహా, పూర్వజన్మ సుకృత పరిపాకం. నిజంగా ఈ ఫైబర్ కుర్చీ వీరికి కింద పడే యోగం వస్తే దాన్ని ఎవడాపుతాడు, ఇది ఫైబరా లేకపోతే చెక్క కుర్చీయా అనేది అనవసరం. పడేటప్పుడు ఎక్కడైనా పడతాం, అందుకే కింద కూర్చోమంటారు వెనరగా. అందరికీ కుర్చీ కావాలి, కుర్చీ కోసం సెర్చ్ చేసుకుని ముందు అందులో కూర్చుంటారు. కుర్రాళ్ళు కూర్చోగలిగిన వాళ్ళు కుర్చీలోనే కూర్చొని, ముసిరాళ్ళు కిందే కూర్చుంటారు. ఇంకా వీళ్ళైనా ఏం పాపం, ఇప్పుడు కింద కూర్చున్న వాళ్ళకి అదో భయం, కింద కూర్చున్నప్పుడు కూడా నవ్వి నవ్వి ఇలా వెనక్కి పడితే ఒకవేళ అప్పుడు నడ్డేమన్నా అవుతుందేమో. ఇలా అన్నిటికీ భయపడితే బతకలేము. కాబట్టి సృష్టిలో మొత్తం మీద ఈ జీవికి మరి ఏ ముహూర్తంలో పుట్టాడో కానీ వీడు భయంతో పుట్టాట. భయము లేనివాడు ఎవడుంటాడు. అందుకే మహానుభావుడు భర్తృహరి ఒక గొప్ప శ్లోకం చెప్పాడు తెలుసా, భోగే రోగ భయం. ఎక్కువ భోగాలు అనుభవించేట ఒకడు, ఆ భోగాలు అనుభవిస్తే ఏమనిపిస్తుంది, రోగం వస్తుంది. భోగాల్లో రోగాలు ఉంటాయి. అస్సలు నడవకుండా ఎప్పుడూ కుర్చీలోనే కూర్చుని, కారులోనే కూర్చుని, రెండు అడుగులు నడవవు, శుభ్రంగా వేళకి తిని మెత్తని పరుపేసి పడుకుంటున్నావు, అప్పుడు ఏమవుతుందో తెలుసా, మోకాళ్ళు స్తంభిస్తాయి, డైజెషన్ దెబ్బతింటుంది, రోగాలు వచ్చి చచ్చిపోతావు. అందుకే తెగ నడవాలి, శరీరాన్ని కష్టపెట్టాలి, వ్యాయామం చెయ్యాలి. రోజు చక్కగా పట్టాభిపురం నుంచి ఇక్కడ దాకా నడిచొచ్చి పురాణం వింటే శరీరం ఎంత చురగ్గా ఉంటుందండి. ఇంటికి వెళ్ళాక ఆరడదని ఇడ్లీ తినగలుగుతారు, లేకపోతే ఏముంది నా మొహం, గ్యాస్ ట్యాబ్లెట్ మళ్ళీ. కాబట్టి భోగములు ఎక్కువగా ఉంటే రోగ భయం. కులేచ్యుతి భయం, మంచి వంశంలో పుట్టిన వాడికి ఏమో ఈ వంశం ఎప్పుడు పాడైపోతుందో, మా ఇంటి పేరు ఎంత గొప్పది, మా ఇంట్లో ఎంతోమంది దాతలు మహాత్ములు పుట్టారు, పాడు చేసేవాడు పుడతాడేమో, ఈ వంశం పాడవుతుందేమో అని భయంట. భోగాలేమోలో రోగ భయం. కులానికి పాడు చేసేవాడు పుట్టడం వల్ల ఈ కులం పాడవుతుందేమో, వంశం పేరు పాడైపోతుందేమో అని భయం.
విత్తే నృపాలాద్భయం. డబ్బు ఎక్కువ సంపాదిస్తే ఈ గవర్నమెంట్ వాళ్ళు లాక్కుపోతారేమో ట్యాక్స్ వేసిన భయం. డబ్బుకి గవర్నమెంట్ భయంట, ప్రభుత్వ భయంట.